సీమాంధ్ర కేంద్ర మంత్రులు తెలుగు జాతి ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ ఎంపీ సుజనా చౌదరి తీవ్ర స్థాయిలో విచ్చుకుపడ్డారు. కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ బిల్లు ఆమోదానికి సహకరించి బయట సమైక్యవాదులమనంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని విమర్శించారు. విజయవాడలోని మాంటిసరీ కాలేజీలో ఏర్పాటు చేసిన శాస్త్రీయ ప్రదర్శనను తిలకించారు. రాష్ట్రపతి వద్ద బిల్లు ఆగిపోతుందన్న ఆశాభావాన్ని సుజనా చౌదరి వ్యక్తం చేశారు. వ్యూహం ఆల్రెడీ మేము మాట్లాడుకున్న అన్ని పార్టీస్తో డెఫినెట్గా బిల్లు అడ్డుకుంటాం. ఈ సెషన్లో ఒక్క ఓటాన్ అకౌంట్ తప్ప ఏది చేయనిచ్చే ప్రసక్తి లేదు. అది మా తెలుగుదేశం తరఫున మా మెంబర్స్ అందరికీ గట్టి నమ్మకం ఉంది. లోక్సభలో మా లోక్సభ ఎంపీలు రాజ్యసభలో మేము గట్టిగా చేస్తాం. దొంగతనంగా తీసుకురావాలని బ్యాక్డోర్ మెథడ్లో తెస్తున్నారు. రాజ్యసభలో కనుక బిల్లు తీసుకొస్తే లైవ్లో ఉంచొచ్చని, లోక్సభలో తీసుకెళ్లాలంటే కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంతా చేసి చేయాలి, ఫైనాన్షియల్ అలొకేషన్. అలా కాకుండా దీన్ని ఫైనాన్షియల్ రాజ్యసభ అదే పద్ధతి కానీ వీళ్ళు ఇంటిగ్రల్ పార్టీ కింద కాకుండా మెమరాండం సపరేట్గా పెట్టి దొంగతనంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది చేయకుండా మాత్రం తప్పకుండా మేము అడ్డుకుంటాం.